हेलो फ्रेंड्स, वेलकम टू नानमाट अम्मा वंटा। हाय अंडी, मन चयबोद मुनगाक पप्पु। मुनगाक पप्पु हेल्थ चाला मंचिदी, तप्पकुंडा ट्राई चेसी चूडंडी। मुनगाक पप्पु की कावाल्सिंदी ओक ग्लास कंदिपप्पु, ओक कप्पु मुनगाकु, मूडु टमाटालु, కొంచెం చింతపండు, రెండు పచ్చిమిరపకాయలు, ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెప్పలు ఒక 5-6 తీసుకోండి. అంతేనండి. ఇప్పుడు నేను కందిపప్పుని శుభ్రంగా కడిగి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే పప్పు శుభ్రంగా కడిగి తెచ్చుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు టమాటాలు పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నాను, వేసేస్తున్నాను. అలాగే కప్పు మునగాకు నేను ముందుగానే కడిగి పెట్టుకున్నాను, వేసేస్తున్నాను. అలాగే చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి కూడా వేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. నేను ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నానో ఆ కప్పుతోటే ఒక 3 గ్లాసులు వాటర్ కూడా పోసుకున్నాను. సేమ్ అట్లానే వేసుకోండి, సరిపోతే కరెక్ట్ గా వాటర్. ఒక 3 విజిల్స్ పెద్దగా పెద్ద మంట మీద పెట్టండి, ఒక 4 విజిల్స్ మీడియం లో పెట్టండి. బాగా ఉడుకుద్ది పప్పు మెత్తగా. ఇప్పుడు కుక్కర్ కు మూత పెట్టి మనం పొయ్యి మీద పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ మన పప్పు ఇట్లా అయ్యింది. ఇప్పుడు రుచికి సరిపడా salt వేసుకొని పప్పుని పప్పు గుత్తితో మెదిపేసుకుందాం. ఇట్లా మెదపండి, బాగా మెత్తగా అయితుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి మన పప్పు ఇట్లా అయింది మెత్తగా. ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం దీన్ని. ఓకే ఫ్రెండ్స్, మనం పప్పు తాలింపు వేసుకుందాం. నేను ముందుగానే బాండి పెట్టి ఆయిల్ వేసాను చూడండి. ఇప్పుడు మనం ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. ఫస్ట్ ఎల్లుల్లిపాయలు, ఎండు మిరపకాయలు వేసుకుందాం. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిసెనగ ఉప్పు వేసుకుందాం. మంటని సిమ్లో పెట్టి వేయించండి, లేకపోతే మాడిపోతుంది. ఇవన్నీ ఫ్రెండ్స్, కరివేపాకు కూడా వేసుకుందాం. ఇందువా ఇప్పుడు మనం తాలింపు అయిపోయింది, ఇంకా పప్పులోకి వేసేసుకుందాం. నేను ఆల్రెడీ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పెట్టుకున్నాను. మన పప్పు రెడీ అయిపోయింది చూడండి. తప్పకుండా ట్రై చేయండి, హెల్త్కి అయితే చాలా మంచిది ఈ పప్పు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో ఇదే ఫ్రెండ్స్ మనం చేసుకున్న ఈ మునగాకు పప్పు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరియు ఈ మునగాకు పప్పు హెల్త్కి చాలా మంచిది, బీపీ, థైరాయిడ్, షుగర్ అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మా కమెంట్స్ రూపంలో కూడా పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.